Hey foodies, welcome to Vismai food. Ivalti special simple tomato coconut pulao. Pillala lunch boxes ki weekend ki perfect ee kammanaina pulao. ఏదైనా సరే స్పైసీ నాన్ వెజ్ కర్రీతో కానీ స్పైసీ వెజ్ కర్రీతో కానీ ఈ పులావ్ ఇంకా బాగుంటుంది. చాలా మైల్డ్గా ఉంటుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. లెట్ స్టార్ట్ కోకోనట్ టొమాటో పులావ్ వితౌట్ జింజర్ అండ్ గార్లిక్. ముందుగా 350 గ్రాములు బాగా పండినటువంటి టొమాటోస్ తీసుకోండి. వాటికి ఘాట్లు పెట్టి మునిగేంత వరకు నీళ్లు పోసి టొమాటోస్ మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు చల్లారాక చెక్కు తీసి టొమాటోస్ని థిక్ ప్యూరీగా చేసుకోండి. ఇప్పుడు ఈ ప్యూరీని వడకట్టుకోండి, అస్సలు గింజలు లేకుండా. ఇప్పుడు పచ్చి కొబ్బరికాయని ముక్కలు చేసి గ్రైండ్ చేసి చిక్కటి పాలు తీయండి ఓ స్ట్రైనర్లో వేసి. ఇప్పుడు మందపాటి కడాయిలో 1/4 కప్ ఆయిల్ హీట్ చేసుకొని 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 4-5 యాలకులు వేసి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు ఆయిల్కి బదులు ఘీ కూడా వాడుకోవచ్చు, కానీ ఘీ వాడితే పులావ్ మరీ చప్పగా అయిపోతుంది. మీకు నచ్చితే వాడుకోండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ స్టేజ్లోనే వేసుకోండి. ఇప్పుడు 6-7 పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో మీకు కారం అంతా కూడా ఈ పచ్చిమిర్చి వల్లే వస్తుంది, సో కారం అడ్జస్ట్ చేసుకోండి మీకు తగినట్లుగా. దయచేసి కారం మాత్రం వాడకండి. ఇప్పుడు ఖచ్చితంగా గంటసేపు నానబెట్టినటువంటి 1.5 కప్పుల సోనా మసూరి బియ్యం వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బియ్యాన్ని బాగా ఫ్రై చేసుకోండి. దీనివల్ల రైస్కి ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. బియ్యం బాగా పొడిపొడిగా అయ్యాక ఇప్పుడు 1.5 కప్పుల చిక్కటి కొబ్బరి పాలు, 1 కప్పు టొమాటో ప్యూరీ వేసి, 1 కప్పు నీళ్లు పోసి, రుచికి సరిపడ ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ప్రెషర్ కుక్కర్లో కానీ కుక్ చేసుకున్నట్లయితే 3 విజిల్స్ కూడా హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఆ తర్వాత 15 నిమిషాలు పైగా రెస్ట్ ఇచ్చి సర్వ్ చేయండి. అడుగు మందంగా ఉన్న గిన్నె లేకపోతే పులావ్ మాడిపోతుంది, ఈవెన్ కుక్కర్లో కూడా కొబ్బరి పాలు ఉండడం వల్ల. సోనా మసూరి బియ్యాన్ని ఖచ్చితంగా గంటకు పైగా నానబెట్టి తీరాలి. ఇవి గుర్తుంచుకుంటే చాలు, ఈ పులావ్ మీకు ఎలాంటి స్పైసీ కర్రీతో అయినా చాలా చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది ఈ పులావ్ని ట్రై చేసి ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయబోతున్నారు, ఫేస్బుక్లో తెలియజేయబోతున్నారు? హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టీ స్పెషల్ పల్లీల రైస్. మంచి ఫ్లేవర్తో తిన్న కొద్దీ తినాలనిపించేటువంటి టేస్టీ రెసిపీ ఇది. ఆఫీసులకు వెళ్లే వాళ్ళు, పిల్లల లంచ్ బాక్సులకి ఇది పర్ఫెక్ట్. ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది, చల్లారిన తర్వాత కూడా దీని రుచి అదరహో, కమ్మగా భలే బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. లెట్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 1/4 కప్పు వేరుశనగ పప్పు వేసి లో ఫ్లేమ్ మీద మాత్రమే 4-5 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే 5-6 ఎండుమిర్చి వేసి వేపుకోండి. తర్వాత 1/4 కప్పు పచ్చి కొబ్బరి వేసి 2 నిమిషాల పాటు వేపుకోండి. ఇప్పుడు 1/4 కప్పు నువ్వులు వేసి నువ్వులు చిటపటమనేంత వరకు రోస్ట్ చేసుకోండి లో ఫ్లేమ్ మీదే. చిటపటమన్నాక చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1/4 కప్పు ఆయిల్ హీట్ చేసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ పొట్టుతో ఉన్నటువంటి మినప్పప్పు, ఫ్లేవర్ చాలా బాగుంటుందని వాడాము, 2 రెబ్బల కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా వేపుకోండి. ఇప్పుడు పొడి పొడిగా వండుకున్నటువంటి 1 కప్ రైస్ వేసుకోండి. తర్వాత సాల్ట్. ఇప్పుడు ఇందులో బరకగా గ్రైండ్ చేసుకున్నటువంటి వేరుశనగ పప్పు నువ్వుల పొడి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోండి. అంతే, చాలా సింపుల్ అని అనిపిస్తుంది కానీ ఓసారి దీని రుచి చూస్తే మళ్ళీ వదలరు, అంత బాగుంటుంది దీని రుచి. మిగిలిన అన్నంతో కూడా ఇది ట్రై చేయొచ్చు. ఈ పొడి ఎప్పటికప్పుడు చేసుకుంటేనే ఫ్రెష్గా ఉంటుంది, రుచి చాలా బాగుంటుంది. వేరుశెనపప్పు టైం తీసుకొని లో ఫ్లేమ్ మీద వేపితేనే చాలా రుచిగా ఉంటుందని గుర్తుంచుకోండి. నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, vismaifood.com కూడా విజిట్ చేయండి. హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ హోటల్ స్టైల్ బిసిబెలాబాత్. సాంబార్ రైస్ సాంబార్ సాదం అని కూడా అంటారు. ఇది మీరు ఎప్పుడు చేయండి, పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది, చాలా న్యూట్రిషియస్, తృప్తినిచ్చేటువంటి రెసిపీ ఇది. ఇందులో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి, అవి నేను మరోసారి చూపిస్తాను. లెట్స్ స్టార్ట్.
ముందుగా ఓ కప్ సోనా మసూరి బియ్యం ఓ బౌల్లో పోసుకొని గంట సేపు నాననివ్వండి. ఇప్పుడు నేను చూపిస్తున్న క్వాంటిటీ హ్యాపీగా 5-6 సరిపోతుంది. ఇప్పుడు ఓ కప్పు కందిపప్పు పోసుకొని గంట సేపు నాననివ్వండి. గంట సేపు ఖచ్చితంగా నాని తీరాలి, ఇది మస్ట్. ఇప్పుడు మసాలాల కోసం 1/4 కప్పు ధనియాలు వేసి లో ఫ్లేమ్ మీద మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు 7-8 ఎండుమిర్చి వేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 చెంచా మిరియాలు, 6-7 లవంగాలు వేసి మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీదే రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసి మంచి అరోమా వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద మాత్రమే వేపుకోండి. మసాలాలన్నీ ఒక్కొక్కటిగా వేపుకుంటేనే మంచి అరోమా ఉంటుంది. ఇప్పుడు 1/2 చెంచా మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకొని 1/4 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసి ఫైన్గా పౌడర్ చేసుకోండి మసాలాలన్నిటినీ. ఈ పౌడర్ మీరు ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు కూడా. ఇప్పుడు కుక్కర్లో గంటసేపు నానబెట్టుకున్నటువంటి రైస్ కందిపప్పు వేసి 5 కప్పుల నీళ్లు పోసి 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని 3 విసిల్స్ వచ్చేంత వరకు కేవలం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోవాలి, కందిపప్పు అస్సలు పలుకుండకూడదు. ఇప్పుడు ప్యాన్లో 1/4 కప్పు నెయ్యి హీట్ చేసుకొని అందులో 2 రెంబల కరివేపాకు, 1 ఉల్లిపాయ చీలికలు, 10-12 సాంబార్ ఉల్లిపాయలు వేసి కాస్త సాల్ట్ వేసి జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి చాలు. పచ్చివాసన పోయాక 1 టమాటో తరుగు వేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కారం వేసి కలుపుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్నటువంటి గిన్నెలో 1/4 కప్పు నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని 1/4 కప్పు జీడిపప్పు వేసి వేయించుకొని తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు 1/4 కప్పు పల్లీలు వేసి ఎర్రగా వేయించుకోండి. వేయించుకున్నాక 1 క్యారెట్ తరుగు, 7-8 బీన్స్ తరుగు, 1 మునక్కాడ తరుగు, 5-6 పచ్చిమిర్చి, 1 క్యాప్సికం క్యూబ్స్, 1/4 కప్పు ఫ్రెష్ బఠానీ, 1 ఆలు క్యూబ్ వేసి బాగా కలుపుకుని మూత పెట్టి ముక్కల్ని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదే మగ్గించుకోండి. ఆ తర్వాత 1/2 లీటర్ నీళ్లు, సాల్ట్ వేసి ముక్కల్ని ఆల్మోస్ట్ ఆల్ 80-90% కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్నాక ఫ్రై చేసుకున్నటువంటి ఉల్లిపాయ మసాలాలవి వేసి 500 ml వాటర్ పోసుకొని బాగా కలుపుకొని నీళ్ళని తెరలకాకనివ్వండి. నీళ్లు బాగా మసాల కాగుతున్నప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మెత్తగా ఉడికించుకున్నటువంటి అన్నాన్ని వేసి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పును అడ్జస్ట్ చేసి 1/4 కప్పు చిక్కటి చింతపండు పులుసు పోసి మరో 1/2 లీటర్ నీళ్లు పోసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు 1/2 చెంచా ఇంగువ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 7-8 నిమిషాలు కేవలం లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. అంతే, పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ బిసిబెలాబాత్ రెడీ. మీరు ఇదే కొలతలతో కానీ తయారు చేస్తే తిన్నవాళ్ళు అడిగి మరీ చేయించుకుంటారు, భలే చేసావు మళ్ళీ ఎప్పుడు చేస్తావు అని. అంత బాగుంటుంది. సర్వ్ చేసేటప్పుడు వేయించుకున్న జీడిపప్పు బూందీతో సర్వ్ చేయండి, టేస్ట్ అద్దరిపోతుంది. ఏంటి, మీకు నచ్చిందా? మరైతే మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? ఎప్పుడు ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు? బై ది వే, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. హే ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ హైదరాబాదీ దమ్ కిచిడి. కిచిడీలు దేశమంతటా ఉన్నాయి, కానీ హైదరాబాద్ కిచిడి రుచే వేరు. దీనికి ఉన్నంత సువాసన రుచి మరే కిచిడీకి లేదు. చాలా బాగుంటుంది. వేడి వేడిగా దాల్చా, రైతా, చికెన్, మటన్ ఎందులోకైనా సరే ఆహా అనాల్సిందే, అంత బాగుంటుంది. స్టార్ట్ చేద్దామా సింపుల్ దమ్ కిచిడి. అడుగు మందంగా ఉన్న బౌల్లో మాత్రమే 1/4 కప్పు ఆయిల్ వేసుకోండి. ఇందులో 1 ఉల్లిపాయ చీలికలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి.
సగం పైన వేగాక 6 చీరిన పచ్చిమిర్చి వేసుకోండి, 4 లవంగాలు, 5-6 యాలకులు, ఓ బిర్యానీ ఆకు, ఓ టీ స్పూన్ షాజీరా, ఓ ఇంచు దాల్చిన చెక్క, 2 నల్ల యాలకులు వేసి అనియన్స్ బ్రౌన్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. అనియన్స్ చక్కగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 2-3 నిమిషాలు వేయించుకోండి. వేయించుకున్నాక అప్పుడు 1 కప్పు గంట సేపు నానబెట్టినటువంటి మసూర్ దాల్ అంటారు, ఎర్ర కందిపప్పు అని కూడా అంటారు, అది వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇది మనం రెగ్యులర్గా తినేటువంటి కందిపప్పు కాదు. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ వేసి పప్పుని బాగా ఫ్రై చేసుకోండి. పప్పు మంచి సువాసన వస్తుంది అనుకున్నప్పుడు 3.5 కప్పుల నీళ్లు పోసుకోండి. ఇప్పుడు 1 పెద్ద కట్ట పుదీనా తరుగు, కాడలతో సహా 1 కట్ట కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు గంటసేపు నానబెట్టినటువంటి సోనా మసూరి బియ్యం వేసి బాగా కలుపుకోండి. కందిపప్పు, బియ్యం ఖచ్చితంగా నానబెట్టి తీరాలి. ఇప్పుడు మూత పెట్టి 12 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. 12 నిమిషాల తర్వాత కిచిడి ఇంకా కాస్త చెమతో ఉంటుంది, కాస్త పలుకుగా ఉంటుంది. ఆ స్టేజ్లో టిష్యూ నాప్కిన్స్ పెట్టేసి దమ్ లీక్ అయిపోకుండా పైన వాటర్ చల్లుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మాత్రమే 12 నిమిషాలు కుక్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 10 నిమిషాలు అలా వదిలేసేయండి. ఆ తర్వాత చూస్తే ఇదిగో కమ్మహా అనిపించేటువంటి హైదరాబాదీ కిచిడి రెడీ అయిపోతుంది. మీరు ఇందులో గుర్తుంచుకోవాల్సింది, అడుగు మందంగా ఉన్న గిన్నె వాడాలి, బియ్యము పప్పు గంటకు పైగా నానబెట్టాలి, అంతే. మీకు నచ్చిందా? మరైతే మీరెప్పుడు ట్రై చేస్తున్నారు, ఎప్పుడు ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయబోతున్నారు, మా ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి. బై ది వే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. హే ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఈరోజు స్పెషల్ తవా పులావ్. ఇది ముంబైలో చాలా ఫేమస్ రెసిపీ, చాలా చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. లంచ్ బాక్సెస్కి, బ్యాచులర్స్కి చాలా బాగా సూట్ అయిపోతుంది. లెట్ స్టార్ట్. కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ ఫ్లేవర్ కోసం వేసి బాగా మెల్ట్ చేసుకున్నాక 1 ఉల్లిపాయ తరుగు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే చాలు. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకున్న తర్వాత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 చెంచా గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టొమాటోస్ తరుగు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. టొమాటోస్ పచ్చివాసన పోయాక 1/2 కప్పు క్యాప్సికం తరుగు, 100 గ్రాములు ఫ్రెష్ బఠానీ వేసుకోండి. ఇంకా కొందరు ఈ స్టేజ్లోనే ఉడికించిన ఆలు, క్యాబేజ్ కూడా వేస్తారు. మీకు నచ్చితే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బఠానీ బాగా మగ్గిన తర్వాత మాత్రమే 1 కప్పు ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసి బాగా టాస్ చేసుకోండి. దీనికి నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు, మిగిలిన అన్నం కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర, 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకొని దింపేసుకోవడమే. వేడి వేడిగా మస్తుంటుంది ఈ తవా పులావ్. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బఠానీలు బాగా మగ్గితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ పిక్చర్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ మిక్స్ వెజ్ ఘీ కిచిడి. పిల్లల లంచ్ బాక్సులకి, ఆఫీసులు వెళ్లే వారికి ఇది పర్ఫెక్ట్. మధ్యాహ్నం తర్వాత కూడా రుచిగానే ఉంటుంది. ఏ కూర చేయాలో అర్థం కానప్పుడు రోజు చేసుకునే అన్నం కూర ప్లేస్లో ఓసారి ఫర్ ఎ చేంజ్ ఇది ట్రై చేసి చూడండి. సూపర్ హిట్ అంతే. ఇందులో మసాలాలు ఏవీ లేవు, చాలా హాయిగా ఉంటుంది పొట్టకి తిన్న తర్వాత కూడా. లెట్స్ స్టార్ట్. ముందుగా కుక్కర్లో 1 కప్పు నెయ్యి వేడి చేసుకోండి. ఆ తర్వాత 4 ఎండుమిర్చి వేసి వేయించుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటం అనిపించండి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు, 4 చీరిన పచ్చిమిర్చి వేసి కాసేపు మగ్గించుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 క్యారెట్ తరుగు, 4 ఫ్రెంచ్ బీన్స్ తరుగు వేసి 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఆ తర్వాత 3 పొడవు వంకాయ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇందులో మీకు నచ్చితే ఉల్లిపాయ పెద్ద పెద్ద పాయలుగా చేసి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 బంగాళదుంప చెక్కు తీసింది వేసుకొని కలుపుకొని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిచ్చి రుచికి సరిపడా సాల్ట్, 1 కప్పు పెసరపప్పు, 1 గంట పాటు నానబెట్టుకున్నటువంటి సోనా మసూరి బియ్యం వేసి 2 నిమిషాల పాటు బియ్యాన్ని వేపుకోండి. ఇలా బియ్యం వేపటం వల్ల కిచిడి పొడిపొడిగా ఉంటుంది. ఇప్పుడు 3 కప్పుల నీళ్లు పోసి
కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద, ఓ విజిల్ హై ఫ్లేమ్ మీద రానివ్వండి. ఆ తర్వాత 20 నిమిషాలు వదిలేయండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి అట్లకాడతో అడుగు నిండి కలుపుకోండి. అప్పుడు అన్నం చిదురవదు. ఇప్పుడు మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కట్ట కొత్తిమీర కాడలతో సహా వేసుకొని దింపేసుకోండి. దీన్ని ఏదైనా రైతాతో లేదంటే టొమాటో పచ్చడి, కొత్తిమీర పచ్చడి ఇలాంటి వాటితో చాలా చాలా బాగుంటుంది ఈ కిచిడి. ఇది 6 నెలల పసిపాప నుండి పెద్దవారి వరకు అందరూ హాయిగా తినొచ్చు. ఈ రెసిపీలోని ఇంగ్రీడియంట్స్, ఇంకా మరిన్ని టిప్స్ తెలియాలంటే vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. దానికోసం డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్ చూడండి.